బంగారాజు సినిమా సంక్రాంతి బరిలో రానుందా? రెండు చిత్రాలకు పోటీగా ఈ మూవీ రేస్లో నిలుపుతారా? అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన సినిమా బంగారాజు. ఇందులో వీరికి జోడీగా రమ్య కృష్ణ, కృతి శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా సంక్రాంతి రేసులో వెండితెరపైకి రానుందనే వార్త రెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే సంక్రాంతి బరిలో రెండు భారీ ప్యానిండియా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. RRR జనవరి 7న, రాధేశ్యం జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే పోటీలో ఉన్న భీమ్లా నాయక్ ను కూడా పక్కకు తప్పించారు. ఒక పక్క కరోనా కొత్త వేరియంట్ కేసుల కారణంగా దేశవ్యాప్తంగా కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారాజు సినిమాను రిలీజ్ చేసి రిస్క్ చేస్తాడో లేదో వేచి చూడాలి. నాగార్జున మరో రెండు రోజుల్లో బంగారాజు సినిమాకు సంబంధించి మేజర్ అప్డేట్ కూడా తెలియబోతున్నట్లు సమాచారం అందుతుంది. జనవరి 15 నుండి వెండితెరపైకి రానున్నట్లు నాగార్జున అధికారికంగా ప్రకటించబోతున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేయబోతున్నారట. ఇదే గనుక నిజమైతే భీమ్లా నాయక్ స్థానాన్ని బంగారాజు భర్తీ చేసినట్లే.